హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ బుర్జీ పొటాటో కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్పై బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. పొటాటోను ఫ్రై చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, పొటాటో తొందరగా ఫ్రై అయిపోతుంది. ఈ లోపు 4 టమాటాలు తీసుకుని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా పేస్ట్ కింద పట్టుకోవాలి. పొటాటో ఫ్రై అయింది, ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేసుకుందాము చిన్న చిన్న పీసెస్ కింద అయ్యే వరకు. పన్నీర్ బుర్జీ ఫ్రై అయింది, ప్లేట్లోకి తీసుకుందాము. దీనిలోనే ఆనియన్ను పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయింది. ముందుగా వేయించి పెట్టుకుని పొటాటో పన్నీర్ బుర్జీని వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకుందాము. అంతా మిక్స్ అయింది. మిక్సీ పట్టిన టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయింది. చిటికెడు పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కారం. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బుర్జీ పొటాటో కర్రీ రెడీ అయింది. ఈ విధంగా నూనె పైకి తీరాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.